subscribe and press the bell icon on the YouTube app to never miss an update. From Shimaru Kids Telugu. సంవత్సరాల క్రితం దేవతలకు దానవులకు మధ్య భీకర సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో దేవతలకు నాయకత్వం అగ్నిదేవ ముందుకు రండి అగ్నిదేవుడు వహించాడు. దానవులకు నాయకత్వం శుక్రాచార్యుని శిష్యుడు రాహుకేతువు వహించాడు. సంగ్రామంలో అగ్నిదేవుడు రాహుకేతువు చేతిలో ఓడిపోవడం శ్రీ మహావిష్ణువు సహించలేకపోయాడు. మీ ఆగడాలు చాలా ఎక్కువయ్యాయి.
ఇప్పుడేం విసురుతా. ఇక్కడి నుంచి వెళ్ళు. యుద్ధం అంతిమ సమయంలో విష్ణువు రాహుకేతువు శరీరాన్ని రెండు ముక్కలు చేశాడు. తెగిన రాహుకేతువు శరీర భాగాలు పడటం వలన భూమి కంపించి రెండుగా చీలింది. అందువల్ల భూగర్భంలో తపస్సు చేసుకుంటున్న శుక్రాచార్యుడికి తపోభంగం అయ్యింది. తన శిష్యుని చావుకేక విని శుక్రాచార్యుడు ఉగ్రుడై లేచాడు. విష్ణు చూడు, అందరూ స్పృహలోకి రండి. దానవులారా ఇక లేవండి, అందరూ స్పృహలోకి రండి. వచ్చిన చోటికే తిరిగి వెళ్ళిపో. విష్ణు కలియుగంలో వాళ్ళు దానవుల కంటే మహాపాపులుగా తయారవుతారు. వాళ్ళు చేసే పాపాల కారణంగా అతి పెద్ద రాక్షసుడు జన్మించే రోజు తప్పకుండా వస్తుంది. అతడు జన్మించగానే ఈ మానవ జాతి సమస్తం నామరూపాలు లేకుండా అంతరించిపోతుంది. దానవులందరూ భూమిని వదిలి శుక్రాచార్యుని అనుసరిస్తూ వెళ్ళిపోయారు. భూమి దానవరహితమైంది. దానవులు శుక్రాచార్యుని శరీరాన్నే తమ నివాసంగా ఏర్పరచుకున్నారు. చూసావా, ఈ విధంగా శుక్రగ్రహం అనేది ఏర్పడింది. కలియుగం అంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం నివసిస్తున్నామే ఈ యుగాన్నే కలియుగం అంటారు బాబు. ఈ యుగంలో మనుషులు స్వార్థంతో పాపులుగా మారిపోతున్నారు బాబు. అడవుల్ని నరికేస్తున్నారు, జంతువుల్ని వేటాడుతున్నారు, తమ సుఖం కోసం ఇతరులకి దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఆ తున్ను టంకీలు కూడా పాపులే, నన్ను వాళ్ళతో ఆడనివ్వరు. నిజంగా ఏదో ఒక రోజు ఒక పెద్ద రాక్షసుడు వచ్చి అందరిని తినేస్తాడా అమ్మా? ఈ రోజుల్లో మానవుడే స్వయంగా రాక్షసుడిగా తయారవుతున్నాడు. ప్రకృతే అంతా ప్రసాదించిందన్న విషయాన్ని మర్చిపోతున్నాడు. ఏదో ఒకరోజు ప్రకృతే అందరినీ తీసుకువెళ్ళిపోతుంది. అయితే మరి మనల్ని ఎవరు రక్షిస్తారు? నాకేమో నాన్న కూడా లేరు కదా. హనుమంతుడున్నాడు కదా, ఆయన ఎవ్వరికీ ఏమీ కానివ్వడు. భగవంతుడు కరుణించాడు, మోక్షం లభించింది. ఏం చెయ్యడం, ఏం చూస్తున్నావు? మరీ వంగకు, కిందకు పడిపోతావు. అది ఏ ఊరు? భజరంగపూర్. అది మీ ఊరా? ఈ లోకమే రామమయం, అందులో నీది నాది అంటూ ఏమీ లేదు. మరెందుకు చూస్తున్నావు? ఆ పిల్లల్ని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారో. కానీ ఆ పిల్లవాడు మాత్రం దూరంగా నించుని ఉన్నాడు. ఎవరతను? నీకింకేం పని లేదా ఏమిటి?
నీ సైజ్ చూసుకున్నావా? వెళ్ళు వెళ్ళు. అతను బ్రహ్మచారి, కోతి జాతికి చెందినవాడు. అతని వెంట పడి ఎందుకు మనసు పాడు చేసుకుంటున్నావు? ఎవరది? హనుమాన్. అరే, కనీసం పిలిచుండొచ్చు కదా, ఏమయ్యింది? భూలోక విహారానికి వెళ్ళబోతున్నాను, లోపలెవరున్నారేంటి? దేవేంద్రుల వారు. మీనింగ్ అంతకంటే ఏమీ లేదు. మెయిన్ విషయం ఏమిటంటే నీకేం కావాలి? ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను. మేనకతో ఉన్నారా? వెళ్ళు, లేకపోతే గరుడ వాహనం మిస్ అయిపోతుంది. దాని అవసరం తమకి. నారాయణ నారాయణ. తారలపై స్వారీ చేసా, చందమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా. ఆకాశాన్ని తాకి చూసా, తారలపై స్వారీ చేసా, చందమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా. తారలపై స్వారీ చేసా, చందమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా. ఆకాశాన్ని తాకి చూసా, తారలపై స్వారీ చేసా, చందమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా. ఇది చేయి అది చేయది ఎవరు చెప్పింది లేదు, అనుభవించాలి ఈ జీవితం అనుక్షణం. జీవితం అనుక్షణం హాయిగా.
స్వారీ చేసా, చంద్రమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా. ఆకాశాన్ని తాకి చూసా, తారలపై స్వారీ చేసా, చంద్రమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా, విశ్వమంతా చూసేసా. తను మళ్ళీ తను అలా కాదు, మొదటి తన్నావు చూడు, అలా తన్ను. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు. లేదు లేదు లేదు, ఇందాక కొట్టింది నేను కాదు. ఆహా, రొనాల్డో దయ్యం వచ్చి కొట్టింది. ఈసారి ఎప్పుడైనా నేను ప్లే గ్రౌండ్ దగ్గర చూశాను, నిన్ను బాల్ ని కొట్టినట్టు గోల్ లో కొడతాను. అరే వచ్చేసావా బాబు? మీకు ఏమైంది నానా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడుస్తూనే ఉంటావా, ఏమైనా సమాధానం చెప్తావా? దేవుడు నా విషయంలోనే ఎందుకు ఇలా చేస్తాడు? అసలు ఏమైంది బాబు? నన్ను ఎలాగో వాళ్ళతో ఆడనివ్వరు, ఇప్పుడు వాళ్ళ ఆట కూడా చూడకూడదట. బాల్ దానంతటా అదే వెళ్ళి గోల్లో పడింది, దాన్ని నేను వేసానంటున్నారు. నాన్నగారు వచ్చాక వాళ్ళందరినీ తనతో తన్నిస్తాను. భగవంతుడా రక్షించు. నేను భూమాత వద్దకు మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడే కదా వెళ్ళొచ్చావు. భగవంతుడిగాను అదృశ్య రూపంలోనూ కాదు, ఆ పిల్లలతో కలిసి ఆడుకోవాలనుంది. వాళ్ళు నన్ను చూడలేకపోతే నాతో కలిసి ఎలా ఆడుకుంటారు? నువ్వు పిచ్చివాళ్ళ ఉన్నావు, ఇక నీకేం తక్కువైంది? అందరూ నీ స్నేహితులే కదా, భూలోకానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇవే మొహాలు చూసి చూసి విసుగెత్తింది. తమరు నాకు సాయం చేయండి. మీరు ఇతరుల రహస్యాల్ని సేకరిస్తూ ఉంటారు, ఆ విషయం నేను ఎవరికైనా చెప్పానా? ఇప్పుడు మీరు నా గురించి బ్రహ్మగారితో మాట్లాడాల్సిందే, లేదంటే నేను ఇంద్రుడు మేనకతో ఉండగా తమరు చూస్తున్న విషయం వారి. ఊరుకో ఊరుకో, మాట్లాడుకు, ఇక్కడ మేఘాలు కూడా చెవులుంటాయి. అయితే బ్రహ్మగారితో నా విషయం చెప్తారుగా. విష్ణుమూర్తికి రామావతారం ఎత్తే ముందే చెప్పాను, వానరులకు దేవతల వలె పూజింపబడే స్థానం ఇవ్వద్దు అని. ఇంద్రుడు గారు ఊరుకో, బ్రహ్మగారితో నేను మాట్లాడతానుగా. ఇప్పుడే ఈ వీణ తీసుకుని నా నెత్తిన రెండు పెట్టు రా. పుత్ర, అక్కడికి వెళ్ళి ఏమి చేస్తావు? ఈ రోజుల్లో భూమి మీదకి వెళ్ళడం శ్రేయస్కరమైన పని కాదు, పాపాలు బాగా పెరిగిపోయాయి. చిత్రగుప్త, కొంచెం ఇతనికి గ్రాఫ్ చూపించు. చిత్రగుప్త, చూపిస్తున్నాను సార్. ఇప్పటికీ వెళ్ళాలని ఉందా? కానీ ప్రభు, ఇంకా చాలామంది మంచివాళ్ళున్నారు, పుణ్యం చేస్తున్నారు, దేవుడంటే నమ్మకం కలిగి ఉన్నారు. అటువంటి జనుల వల్లనే మృత్యులోకం సజీవంగా ఉంది పుత్ర, లేకపోతే ఎప్పుడూ అంతమైపోయేది. అయితే మరి అభ్యంతరం ఏమిటి ప్రభు? ఇప్పుడు నీకు చూపించక తప్పదు. చూసావా, వీళ్ళందరూ ఇక్కడి నుంచి భూమి మీద పోస్ట్ చేయబడ్డవాళ్ళు. చూడు, మానవులు వీళ్లకు ఏ గతి పట్టించావు. ఇప్పుడు కూడా వెళ్తావా? మరి చెప్పు, మరోసారి భూమి మీదకి వెళ్ళాలని ఉందా? వద్దు వద్దు మహాప్రభు, వద్దు, నన్ను వేరే ఏ గ్రహానికైనా ట్రాన్స్ఫర్ చేయండి, భూమి మీదకి మాత్రం వద్దు. అయినా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. వెళ్ళనీయండి ప్రభు, లేదంటే ఆవేశంలో తోకకి నిప్పంటించుకుని మన స్వర్గాన్ని తగలబెట్టేస్తాడు. లేదు లేదు, నన్ను అబద్ధం చేసుకుంటున్నారు. కొంచెం ఆలోచించుకొని. తమరు ఆలోచించండి ప్రభు, ఈలోగా నేను కూర్చుంటాను. నిలబడు. తమరి ఆజ్ఞ. అయితే సరే, నువ్వు భూమి మీదకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ప్రభు. కానీ మూడు షరతులు సెలవేయండి. మొదటిది, నువ్వు మానవుని రూపంలో జన్మించాలి. రెండవది, నువ్వు నీలోని దివ్యశక్తులన్నిటినీ చిత్రగుప్తునికి అప్పగించి వెళ్ళాలి. కేవలం నీ బాహుబలాన్ని నీతో నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు. చిత్తం.
మూడవది, నువ్వు ఏ స్త్రీ గర్భాన్నైతే జన్మిస్తావో ఆమెకు నువ్వు ఎవరివన్నా అనుమానం కొంచెం కలుగుతుంది. కొంచెం ఏమిటి ప్రభు, ఎక్కువే కలగదు. నాలుగవది, తమరు అన్నది మూడు షరతులు మాత్రమే. నేను నోరు మీయమన్నాను, ఇక్కడ బ్రహ్మ ఎవరు? తమరే ప్రభు. నాలుగవ షరతు, నువ్వు తిరిగి హనుమాన్ రూపాన్ని పొందాలనుకుంటే నువ్వు నీ ఇష్ట ప్రకారం పొందవచ్చును, కానీ మళ్ళీ ఎన్నటికీ మానవ రూపాన్ని దాల్చలేవు. మరి ఐదో షరతు ప్రభు? మరి ఐదవది, నీ తోకను నీ నుంచి వేరు చేసే మార్గం ఏది నా దగ్గర లేదు, ఎందుకంటే అది డిటాచబుల్ కాదు. ఆ పని నువ్వే చూసుకో, దాన్ని ఏం చేయాలో ఆలోచించు. ఇకపోతే నీ సౌందర్యం, దానిని కూడా నేనేమీ చేయలేను. మీ షరతులన్నీ నాకు అంగీకారమే ప్రభు. వెంటనే నన్ను భూమాత దగ్గరకు పంపించేయండి. అయితే సరే చిత్రగుప్త, తక్షణం హనుమాన్ పేరు ఒక కాంట్రాక్టును సిద్ధం చేయి. హనుమాన్ నువ్వు దాని మీద సంతకం చేసి వెళ్ళు. నన్ను క్షమించు వాయుదేవ. చంద్రుడికి ఎదురుగా ఎవరో ఉన్నారు. ఈ జ్వాలాముఖి త్వరలోనే పేలిపోబోతుంది. ఏదైనా ఉల్క భూమి వైపు వస్తుందా? అలకే వాళ్ళు ఉడవటానికి రాలేదే. ఇటువైపే వస్తోంది. దాన్ని ఇంట్లోకి రానివ్వద్దు. ఇదేమైనా ఊడ్చే సమయమా ఏమిటి? పెద్దదవుతోంది. నెయ్యి దొంగతనంగా తాగేస్తుంది కదా. ఎక్కడో ఏదో ఉల్క పడింది. త్వరగా చూడు, ఎక్కడుంది ఆల్క? మీరు బయటికి వెళ్ళండి, వెళ్ళి తలుపులు మూసేయండి. అలాగే. స్పృహ తప్పింది అంతే. ఏమైంది, అలా అయిపోయారు? ఏమీ లేదు. బిడ్డను నాకు ఇవ్వండి. ఇదిగో తీసుకో. Oh.
కమిషనర్ ఏమిటండి? అక్కడ ఏముందేమిటి? అరే ఇక్కడే ఉండాలి. ఏంటి ఏంటి కాదు, ఎవరు? మన బాబే స్వయంగా నడిచి వెళ్ళాడు. మీరు భ్రమపడుంటారు. కాదు నిజమే. నాన్నగారు అంటున్నారు నువ్వు నడుచుకుంటూ వెళ్ళావట. ఆయన అబద్ధమాడుతున్నారు కాదు ఏనానా? కడివెడు పాలు కుండెడు పెరుగు ఒక్క చిటికలో తాగేశాడు. అమ్మో ఎంతటి వింతయో. చూడు వీడికి పళ్ళు కూడా ఉన్నాయి. ఇక వీడి పేరు మారుతి. మదిలో సదా ఒకే గురి ఒకే సమయం ఆసన్నమైంది. చంద్రుడు పూర్తిగా వచ్చేశాడు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. చంద్రుడి మీద ఫోన్ లేదు. హలో హలో, నేను ప్రొఫెసర్ జ్వాలాముఖిని మాట్లాడుతున్నాను. జ్వాలాముఖిలో ఏదో జరుగుతోంది, అది మేలుకొంటోంది. హలో హలో, వాళ్ళు నాకు తెలుసు, నన్ను కూడా ఎవరు నమ్మటం లేదు. నీకు తెలుసా శుక్రగ్రహం మీద జీవరాశులున్నాయి? కాదు, జీవరాశులే శుక్రుడి మీద ఉన్నాయి. ఇంకా వీడికి తినడానికి ఏమివ్వాలో అర్థం కావడం లేదు. వీడి ఆకలి ఏమాత్రం తీరడం లేదు. మన దగ్గర ఎంతుందో అంతే పెట్టగలం. నేను పెద్ద బ్రాహ్మణి, పొలిటీషియన్ కాదు. అందుకని బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? దీనికి ఇంతే వస్తాయి పంతులు గారు. సరే. వాడిని వెంబడించు. వాడిని ట్రక్లో పడేయండి. వచ్చారు, టీవీ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళారు.
ఇవాళ మా ముద్దుల బాబు స్కూలుకు వెళ్ళిపోతున్నాడు. అరరే, ఇటువైపు. ఇక్కడ ఎంతమంది ఫోటోలు ఎందుకు అంటించున్నాయి? ఎందుకంటే వీళ్ళందరూ కనిపించడం లేదు. అసలు వీళ్ళందరూ కనపడకుండా పోయారు. అది ఎందుకంటే వాడు నన్ను కోతి అన్నాడు. దిగులు పడకు నాన్న, వాళ్ళకి తెలియదు కదా నువ్వు. నన్ను ఎవరైనా కోతి అంటే నాకు భలే సంతోషంగా ఉంటుంది. ఈ గోడకి అవతల వైపు ఏముంది? అటువైపా? అటువైపు నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకని? త్వరగా పద, స్కూల్కి టైం అవుతుంది. మీ అబ్బాయి చాలా గొప్ప బలవంతుడుగా ఉన్నాడు. రోజు నేను 2 గేదెల పాలు తాగుతాను. శభాష్, నీకు పాలు అంటే చాలా ఇష్టమా? పాలు తాగితే శక్తి వస్తుంది. అలాగా, నీది వయసు ఎంత? 3. 3? 3 ఏళ్ళు వయసు తక్కువ, నిన్ను స్కూల్లో చేర్చుకోరు. 3 నెలలు. త్వరలోనే తిరిగి వచ్చేస్తాడు ప్రభు. ఏంటి 3 నెలలేనా? ఈ కుర్రవాడు భలే చిల్పీగా మాట్లాడుతున్నాడు. పట్టుకో పట్టుకో. పాలు తాగితే ఇంత బలం వస్తుందా? అవును, ఇతనికి ఎంత వయసు అన్నారు? 3 నెలలండి. సరే పర్వాలేదు, ఇతన్ని స్కూల్ కు పంపండి. ధన్యవాదాలండి. చూడగానే తెలుస్తుంది ఇది కోతే. చూడు చూడు, ఆ పిరికి వాడికి ఒక కోతి తోడొచ్చింది. అవునవును, చెప్పింది కరెక్టే, కోతి వచ్చింది. వాళ్ళ వైపు చూడకు, వేలాకోళం చేస్తారు. నీ పేరేమిటి? మారుతి. మరి నీ పేరు? నా పేరు మింకు. నాతో జతగా ఉంటావా? నా జత కట్ చేసుకోవాలంటే చేసుకో. నాతో ఎవరు స్నేహం చేసినా ఇలాగే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. గురించి వాళ్ళు నిన్ను చూసి నవ్వరు. ఏంట్రా కోతే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు బలం చాలా ఎక్కువే. నేనెప్పుడు 2 గేదెల పాలు తాగుతాను. మరి నా బలం ఏమో, ఏమీ లేదు. నేనున్నాను కదా. చెప్పారా? ఏం చెప్పారు? హే మింకు, మీ ఫ్రెండ్తో చెప్పి మాతో ఫ్రెండ్షిప్ చేయమను. సరే అలాగే. పద పద, ముందో మాట చెప్పండి, నన్ను చూసి నవ్వుతారా? క్షమాపణ అడగండి. అయితే సరే, మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా లేదా అని ఆలోచించి చెప్తాను. రా మింకు, ఇవాళ నుంచి నీ జోలికి ఎవ్వరూ రారు. మున్ని, అటు చూడు, మింకు సంతోషంగా వస్తున్నాడు. అవును, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తను మున్ని, ఇతను డడ్డు, నా స్నేహితులు. ఇతడే మారుతి. ఈరోజు ఏం చేశాడో తెలుసా? నీ మొహం కాస్త డిఫరెంట్ గా ఉంది. నీకు తెలుసా, ఈ గోడకు అటువైపు ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడు. ఒంటికన్ను రాక్షసుడు. రాక్షసులు అంటే ఎవరు? నీకు రాక్షసులు అంటే తెలియదా? తెలియదు. రాక్షసులు మనుషుల్ని పట్టుకొని తినేస్తారని వెళ్ళిపోదా. నీకు పిచ్చా ఏమిటి, అక్కడికి వెళ్ళకూడదు. మనం వెళ్ళి చూద్దాం. ఏం పర్వాలేదు, మనకేం కాదు. ఏం చూస్తున్నావు మున్ని? మారుతి కాస్త డిఫరెంట్ అయిన వాడే. మారుతి, అక్కడ ఏమైంది? రాక్షసుడు కనిపించాడా? కానీ వాళ్ళ మొహాలు కుక్కల్లా ఉన్నాయి.
రాక్షసుడి మొహం కుక్కలాగా ఉందా? మారుతి కాస్త డిఫరెంట్ అయినవాడే. ఈ పిల్ల రహస్యాన్ని బయటపెట్టేట్టుంది. ఏరే, నువ్వు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. నేను ఊరికే ఐస్ క్రీమ్ తింటున్నాను అంతే. ఐస్ క్రీమ్ తినడానికి ఇక్కడికి రావాలా? ఇది మా ప్లే గ్రౌండ్, వెళ్ళిపో. మీరు ఇవాళ ఆడటం లేదా? నువ్వెవర్రా మధ్యలో? కోతి. నేను మీతో ఫుట్బాల్ ఆడతాను. ఆడవచ్చా? బాల్ ఇలా ఎవరా? సరేరా, నీ ఆట చూద్దాం. ప్లే గ్రౌండ్ లో ఆడదామా? టొన్ను లే. ఏంటి, నువ్వు ఆడలేవా? కమ్ ఆన్ టొన్ను. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏ బాల్ ఎటువరా? టొన్ను, కమ్ ఆన్, కమ్ ఆన్ టొన్ను, టొన్ను, కమ్ ఆన్, ఫాస్ట్ ఫాస్ట్. త్వరగా వచ్చేసావా? కాళ్ళు చేతులు కడుక్కొని కుట్టాను. ఈ రోజు నుంచి మేమే ఇక్కడ ఫుట్బాల్ ఆడతాం, మీరు పక్కకే రాకూడదు. అర్థమైందా? ఈ పక్కకే రా. నువ్వు ఎక్కువగా తింటున్నావు, చాలు, ఇంకేమి తినకూడదు. ఇక్కడ నీ తినడానికి ఏమి ఇవ్వను. తింటూనే ఉండు నువ్వు, నీ తిండి ఆపకు. మారుతి, నిద్రపోతుంది నీవు, నీ చాక మరల తిను. తింటూనే ఉండు నువ్వు. మారుతి, మారుతి ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. మారుతిని చూసావా? మారుతి, మారుతి, అంతే లేదు అయినా వదను ప్రసన్నము. ఇంటినంతను సంతను చేశాను, కలవర పెట్టెను అందరినీ. పిల్లవాడు కాదు పిడుగంట. మారుతి, మారుతి, నువ్వెక్కడున్నా? నా కాకలిస్తోంది. మారుతి, ఇంకా ఎంత తింటావు? నాకు తినడానికి ఏమైనా కావాలి. మారుతి, ఏమైంది బాబు? ఏదైనా పెట్టడం కన్నావా? బాగా నిద్రపో నాన్న. ఈ రాకులు ఏమాత్రం తీరడే తీరడం లేదు. నిన్ను తినొద్దని ఎవరు అనరు. బాగా నిద్రపో నాన్న. ఊరు మొత్తానికి ఒక్క మెతుకు అన్నం కూడా మిగల్లేదు. ఏడా ఆకలి రాక్షసుడు. మర్యాదగా బయటికి రావమ్మా, మర్యాదగా తలుపులు ఎత్తి, లేదా తలుపులు పగలగొట్టుకుని లోపలికి వస్తా. పూజారి కొడుకైతే ఏంటి? అందుకని మా పిల్లల్ని పస్తులు పెడతామా? తను బయటికి రాదు, తలుపులు పగలగొట్టండి. గట్టిగా పట్టు, కూడు పట్టు. ఎవరు చెప్పండి, రండి ఇంకొక్కసారి గట్టిగా పట్టు. ఏంటి మారుతి, తలుపు దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? ఇలారా పంతులమ్మా, తలుపులు తీయలేదంటే కిటికీ బద్దలు కట్టుకుని లోపలికి వస్తా. తలుపు దగ్గర నుంచి ఏం చేస్తున్నావు? వీళ్ళు తలుపులు పగలగొడుతున్నారు అందుకే. ఏమంటున్నావు, పెదాలు కదుపుతావి? అదేదో కాస్త గట్టిగా చెప్పు. నా చెవుల్లో దూది పెట్టావా? ఎందుకు?
ఈ భజరంగ బోర్లో తింటానికి ఏమీ మిగల్లేదు. ఇంకా ఏమైందని నువ్వు అడుగుతున్నావా? దొంగ తిండి తినే నీ కొడుకుని తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే అందరూ ఆకలితో చచ్చిపోతారు. వీడు చిన్నపిల్లాడు, వీడికే తెలుసు. చిన్నపిల్లాడా? మూడు నెలలకే వస్తాదులా తయారయ్యాడు, వీడి చిన్నపిల్లాడంటావా? నీ మారుతి ఈ ఊరికే బకాసురులా తయారయ్యాడు. పంచాయతీ నిర్ణయం ఏమిటంటే ఈ రాత్రికే మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పిల్లాడా పిశాచా, మీరు సలపనివ్వలేదు. బాయ్ మారుతి. మారుతి, ఆ కోతి పెద్దవా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మింకుని ఎవరు కాపాడతారో చూద్దాం. ఈ బ్యాగ్ని గోడవతలకు విసిరేయమంటావా? వద్దు వద్దు వద్దు. ఇప్పుడు పిల్లో నీ కోతి ఫ్రెండ్ ని వాడి బ్యాగ్ని ఎందుకు విసిరేశావు? నిజంగానే మారుతి కాస్త డిఫరెంట్ అయిన వాడు. వాళ్ళు నేను రాననుకున్నారులా ఉంది. నా బ్యాగుని వాళ్ళ లోనికి విసిరేశారు. ఆహా, ఎవడి కుర్రాడు, వాడు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. ఎంతమంది ఉన్నారు? ఒకే ఒక కుర్రాడు. వాడు ఒక్క కుర్రాడు, మీరు ఏడుగురు, మీతో పాటు నాలుగు కుక్కలు. అయినా వాళ్ళని వెళ్ళనిచ్చారు. మీరు అనుకునేటట్టు వాడు మామూలు కుర్రాడు కాదు. మీకు తెలుసా, బజరంగపూర్ లో ఏ ఇంట్లో చిన్నపిల్లాడు నిద్రపోకపోయినా వాళ్ళ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఏమంటుందంటే, బాబు నిద్రపో లేకపోతే గోడవతిలి రాక్షసుడు వచ్చేస్తాడు అని.
కానీ మీరు నేనంటే ఉన్న భయాన్ని మట్టిలో కలిపేశారు. వాడితో పాటు మామిడి పళ్ళు కూడా తీసుకుపోయాడు. ఆ తీసుకెళ్లిన వాడు ఊరుకుంటాడా? ఊళ్ళో అందరికీ చెప్తాడు. అక్కడ ఎవడు రాక్షసుడు దీక్షసుడు లేడు, కేవలం నాలుగు కుక్కలున్నాయి, నాలుగు కాళ్ళవి, ఏడు కుక్కలున్నాయి, రెండు కాళ్ళవి అని. క్షమించండి బాస్. ఏ క్షమాపణలు పనికి రావు. నాకు ఆ కుర్రాడు కావాలి, ప్రాణాలతో గాని ఓకే బాస్, శవంగా గాని. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్ళావని మా అమ్మతో చెప్పకే. ఇంత ఆలస్యం చేశావి? నీకెన్నిసార్లు చెప్పాను ఇంత ఆలస్యంగా రావద్దని. అమ్మా, ఇతను నా స్నేహితుడు మారుతి. నమస్తే ఆంటీ. భలే ముద్దుగా ఉన్నాడు, బందర్ లడ్డూలాగా. ఏమైనా తింటావా? నేను ఎక్కువగా తింటానని మా అమ్మ అంటుంది, అందుకని నేను ఎక్కడా తినకూడదట. ఏం పర్వాలేదు, నువ్వు మా ఇంట్లో తినచ్చు. లోపలికి రండి. జాడి ఖాళి, అండా ఖాళి, గంగాళం ఖాళి, మిఠాయి ఖాళి. ఇంకా డబ్బా మూతాలో పల వెన్న లేనే లేదు. మేమేమి తినాలో చెప్పు. ఇంతకు మించి నేను తిననులే. ఇక్కడికి వచ్చే ముందు నేను చాలా మామిడి పండ్లు తిన్నాను. అమ్మా, రాక్షసుడి కథ చెప్పమ్మా. ఏది, ఒంటి కన్ను రాక్షసుడి కదా? కాదు, ఆరు కళ్ళ రాక్షసుడి కథ. ఏది? అదే శుక్రగ్రహం కదా. ఓ, అదా ఆ కదా. ఎక్కడి వరకు చెప్పానా కదా? అదే ఆ శుక్రగ్రహం పుట్టిన దగ్గర నుంచి. శుక్రాచార్యుడు శుక్రగ్రహంగా మారిపోయాడు. దానవులందరూ అక్కడికే వెళ్ళి నివసించసాగారు. తర్వాత శుక్రాచార్యుడు తన నాగదండ మహిమతో రాహువు తలను కాలసర్పం యొక్క తోకకు అతికించారు. నడుము క్రింది భాగాన్ని తలకి అతికించారు. ఈ విధంగా రాహుకేతువు రాహువు కేతువుగా ఇరువురయ్యారు. ఈ నాగదండం ఈ గ్రహంలో ఉన్నంత కాలం దానవులకు నిరంతరం శక్తి లభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు రాహుకేతువులు దానవ సైన్యంతో ఆ శుక్రగ్రహం మీదే నివసిస్తున్నారు. తినండి ప్రభు. ఇదేమన్నా తినేలా ఉందా? మొత్తం ఒక్కడివే తినేస్తావా ఏంటి? బుస్సు బుస్సు మండం మాని, నీది ఆకలో ఏంటో అర్థం కావడం. ఎప్పుడైనా చెప్పాను వద్దలే. ఎంత పని చేసావు నువ్వు?
అది గురువు గారి నాగదండం. అది ఆట వస్తువు కాదు. ఈ గ్రహం శక్తి దానిలో ఉంది. పారేశం ఆ దండం వెళ్ళి భూమి మీద పడితే ఆ నాగదండం నాకు కావాలి. నాగదండం భూమి మీద పడిపోయింది. వెళ్ళి దాన్ని వెంటనే కనిపెట్టు. జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. జరగాల్సింది జరిగే తీరుతుంది. నా మాట వినకపోతే మానేయండి. నా మాట ఎవరూ నమ్మటం లేదు. ఏదో ఒకరోజు పేలుతుంది, అప్పుడు అంటారు జ్వాలాముఖి పేలే విషయం జ్వాలాముఖికే తెలుసు అని. ఏ కుర్రాడా, నీ పేరు టున్నుయే కదా? అవును. ఈ డబ్బులుంచుకుని మళ్ళీ ఆ కుర్రాన్ని మామిడి తోటకు తీసుకురా. అర్థమైందా? అలాగే తీసుకుంటాను. కుర్రాడు చూస్తుంటే ఏం చేద్దాంటున్నావు? వాణ్ణి లోపలికెళ్ళ పంపించడం చెప్పవా ప్లీజ్? నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మళ్ళీ వాడు తనంతట తానే వెళ్ళిపోయాడు. ఇవాళ కుక్కలేమి కనపడటం లేదే. రే కోతి వెధవా, బాగా ఇరుక్కున్నావా? నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇంతకంటే నువ్వు ఎక్కడికి పారిపోగలవు? నేనేం చేయలేదు, నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు? ఆ కోతి పెద్ద మీకు ఎక్కడున్నారు? నాకేమి తెలియదు, నన్ను వదిలేయి. ఏంట్రాదే ఎప్పుడైనా మళ్ళీ మా జోలికి వస్తావా? రానే రాను. కానీ దీన్ని మళ్ళీ మామూలుగా చేయడం నాకు తెలియదు. నన్ను కాపాడు. అవును, ఏంటిది? దాన్ని నాకు ఇస్తావా? ఇవ్వను. మర్యాదగా ఇచ్చేయి. మర్యాదగా ఇచ్చేయి, లేదంటే ముని నీకెందుకు తోసేస్తాడు? ఆలోచించు. Thank you.
నాగదండం బజరంగపూర్లో ఉంది. మీరు ఏజెంట్ 007-008లను దాన్ని తీసుకురావడం కోసం పంపండి. నాగదండం కంటే చాలా ముఖ్యమైన మరో విషయం, అది నేను అక్కడికి వచ్చాక చెప్తాను. నాకు అనుమానం లేదు, తన ఇంటికి వెళ్ళిపోతే జరుగుండదు. మారుతి ఎప్పుడూ నన్ను వదిలి ఇంటికి వెళ్ళడు. సూర్యాస్తమయం కాబోతోంది, మనం ఇంటికి వెళ్ళాలి, లేదంటే మనం కనపడకుండా పోతాం. మింకు, నువ్వు మారుతిని చూసావా? లేదాంటీ. చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలియడో లేదు. జీవితాంతం చెట్ల మీదే నివసించే జాతి వాళ్ళు ఇతరులకు సొంతమైన చెట్లెక్కి వాటికున్న పళ్లను దొంగతనంగా కోసుకు తినకూడదు. నీ కడుపు పాడైపోతుంది, అర్థమైందా? నువ్వు రాక్షసుడివా? ఇతన్ని రేపు జ్వాలాముఖికి తీసుకెళ్లి దానికి నైవేద్యంగా పెట్టేయండి. వీడు అంతమైపోతాడు, మన పళ్ళు మనకి మిగిలిపోతాయి. ఎలాగైనా నా బిడ్డని కాపాడు. మరోసారి ఎవరంటా ఉసిగొలి పేరు, శత్రుత్వం ఎవరంటా లయలించేరు. సాహసించి శత్రువును తుదముట్టించు, ఈ జగతికి నీ శక్తిని ఇక చాటించు. చూడోలు తలచుకో, కుంఫూలు పిలుచుకో, ఆయుధాన్ని తీసుకో, శత్రువులకు వాడుకో. నీకు ఎదురు లేదంటా, నీకు సాటి ఎవరంటా, వరదలా పొందిపో, బొక్కెనల్లె రెచ్చిపో, రథం తొక్కి సాగిపో, అటోయతో తీర్చుకో. క్షణంలోన మిత్రులంతా ఏకమయ్యారు, అంతలోనే జనసంఖ్య పెరిగిపోయేను. సమిష్టిగా ఎదిరిద్దా నువ్వు నేను, పదులన్నీ బదిలొచ్చా, పరుగులతో కదిలొచ్చాం, పదం పాడి మరిగొచ్చాచ్చా, సముద్రాలు దాటొచ్చాం, పెద్దలు చా పిన్నలు చా, తెలుపు వాళ్ళం నలుపు వాళ్ళం, జలదే వచ్చాం, మానరులం కలిసొచ్చాం. ఏ కోతి, పోయి ఎక్కడి నుంచి? ఎవరు పోయి ఎక్కడి నుంచి? ఏంటి ఏయ్, తెలుగు రాకపోతే నా భాషలో చెప్పనా? ఏయ్ డ్యూడ్ రిలాక్స్. ఏయ్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళి, లేకపోతే. లేకపోతే ఏమిటి, నీ రెండో కన్ను కూడా పోగొట్టుకుంటావా? ఏయ్ చెప్తాను నీ పని ఇప్పుడు. ఇక్కడ సెంటర్లో హే
కంప్లీటెడ్ డ్యూడ్ మీరు మిస్సింగ్ గా కిడ్నాప్ వాట్ ఎవర్ లెట్స్ గో బాబు ఎక్కడికి వెళ్ళావు బాబు? కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి కానియా? మీరు నన్ను చంపలేరు బాస్. ఎందుకు 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 చంపలేను? ఎందుకంటే బాబాజీని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి మీకు లేదు. నన్ను బాబాజీ నుంచి కాపాడు కాపాడు కాపాడు. సామగ్రి ఎక్కడున్నది? మామిడి పళ్ళు ఎక్కడ? వాటన్నిటి ఎవరో దొంగిలించారు. దీన్ని తేదీగా భావించారా? సంవత్సరాల తరబడి కావిస్తున్న నా తపస్సు భంగమైతే పర్యవసానం ఏంటో తెలుసా? ప్రళయం భూగర్భాన్ని ఛేదించుకుని వెలికి వస్తుంది. అంతటితో భూమి ధ్వంసమైపోతుంది. బాబాజీ మామిడి పళ్ళు లేవు, వాటికి బదులుగా వేరే పళ్ళు పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చా? మూర్ఖ శిఖామణి, ఈ ఏకాగ్నిలో కేవలం మామిడి పళ్ళను మాత్రమే ఆహుతివ్వాలి, లేదండి మనిషిని ఆహుతివ్వాలి. ఆరిపోయేలోగా కావలసిన సామాగ్రి తీసుకురా. చేటుగా ఉంది. మింకు, ఇదేమిటి? నాకు తెలియదు. సరే గానీ ఇది నీకు ఎక్కడ దొరికింది? ఇది నేల మీద పడింది. ఇది ఏమిటి? ఇది చూడు. ఆ రోజే చూసుంటే ఇలా జరుగుండేది కాదేమో. నేను ఇక వెళ్ళిపోతున్నాను. జాగ్రత్త. ఎంత పని చేశారు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నాగదండం దొరకలేదంటే దానవ జాతి అంతరించిపోతుంది. ఏ భగవంతుడు అవతారం ఎత్తుంటాడు? ఎందుకు?
మిగిలాయి. ఎక్కడా? వీడు చెప్పాడుగా రెండెంట్రుకలు మిగిలాయని. వెంట్రుకలు మాత్రమే మిగిలాయి. వాడు కుర్రాడా ఇంకేమన్నా? కుర్రాడే. మర్చిపోయాను. నేనే మర్చిపోయాడు. గుర్తు చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఇంటెలిజెంట్ అయినప్పుడు నేను ఎందుకు గుర్తు చేయాలి? కోల మానేసి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. నాగదండలు లేకుండా వచ్చారంటే కాళ్ళు చేతులు కత్తిరించేస్తారు. వెళ్ళండి. ఆయన పట్టుకోవడం తెలియక కాదు. నాగదండం వాడి దగ్గరుంది. ఎలాగైనా నాగదండని వాడి దగ్గర నుంచి దూరం చెయ్యాలి. తేనెటీగలు మాట్లాడుతున్నాయి. చందమామపై నాట్యం చేసా, విశ్వమంతా చూసేసా. ఆకాశాన్ని తాకి చూసా, తారలపై స్వారీ చేసా, చందమామపై నాట్యం చేసా, విశ్వమంతా నువ్వు కాస్త ముందు చెప్తున్నావు అంతే. తెలివితేటలు నీయే తెలివితేటలు. నాగదన్నం ఇటువైపు. ఇక్కడ వెతకండి. అది ఇక్కడ ఎక్కడో పడింది. దొరికిందా? లేదే. వాడు వెనకాల అదేంటి? మీకేం కావాలి? నాగదండం. ఏంటి సార్? జో దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇక్కడ గొడవ చేయకు. ఆ నాగదండం మాకు ఇచ్చే తోకన్న పిల్లోడా. నాగదండం అంటే ఏంటి? నీ చేతిలో ఉంది అదే తోక పిల్లోడా. అదే, అది మాకు ఇచ్చే. లేదంటే ఆ కుర్రాడు కొట్టేస్తాం. ఇదిగో. ఇప్పుడేం చేస్తారు? దానవ రూపం ఎత్తుదా? నాగదన్న వాడి చేతిలో ఉంది. ఆలోచించు. రూపం మారలేదంటే చాలా చెప్పు దెబ్బలు పడతాయి మనకి. ఈసారి మర్చిపోయామని కూడా చెప్పలేం. ఈ నగదండం ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళడం ఎలా?
ఇది చాలా సింపుల్. నాగా దండం సగం సగం కావాలా? ఫుల్లుగా కావాలి. ఇద్దరికి ఫుల్లుగా ఎలా ఇవ్వగలను? నా దగ్గర ఉన్నది ఒకటే కదా. నీకిచ్చాననుకో, అక్కడికి వెళ్ళగానే వేడికి తిట్టులు తప్పవు. ఒకవేళ వేడికిస్తే నీకు తిట్టులు తప్పవు. మన లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు ఎంత ఇదిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సన్నగా పుల్లల్లా అయిపోయారు. ఓపెన్ చేస్తాను, దీన్ని నేను పైకి విసురుతాను, ఎవరు పట్టుకుంటే వాళ్ళకే. వచ్చిందో అక్కడికే దీన్ని పంపించేస్తాను. శుక్రగ్రహంలో శుక్రాచార్యుల వారి నాగదండం పోయింది, అందువల్ల ఈ గ్రహంలో ఉండే జీవశక్తి, ఐ మీన్ ఎనర్జీ కూడా పోయింది. నువ్వు భలే కరెక్ట్ గా చెప్పావు. మన గ్రహంలో అన్ని చోట్ల దానవులు మరణిస్తూనే ఉన్నారు. భూమి మీద ప్రళయం వచ్చేలోగా మన శుక్రగ్రహం మీద ప్రళయం వచ్చేలా ఉంది. ఇప్పుడే మాకందిన సమాచారం ఏంటంటే, ఆ దండాన్ని వెతకడానికి పంపబడిన డిటెక్టివ్స్ 007 హాకు 008 బాకు ఆ దండం దొరక్క శుక్రగ్రహానికి తిరిగొచ్చేశారు. ఏ భగవంతుడై ఉంటాడు? ఏమైంది? దానవ రూపం ఎత్తాను. నేను కూడా తర్వాత వాడి దగ్గర నాగదండం ఉంది, తోక కూడా ఉంది. తోక కూతురు కుంటుంది. హనుమంతుడు, భూమి మీద దాడి చేద్దామా? కానీ ప్రళయం ఇంకా మొదలవ్వలేదు. వార్తలు వినలేదా? ప్రళయం కోసం ఆగితే ఈ శుక్రగ్రహంలోనే ప్రళయం వచ్చేస్తుంది. పదండి. ఎక్కడ నిప్పంటుకుంది? భూమి మీద అంటుకోబోతోంది ప్రభు. రాహుకేతువులు భూమి మీద వెతుకుతున్నారు. ఇప్పుడేం చేద్దాం? మరో అవతారం ఎత్తడానికి ఇప్పుడు టైం లేదే. ప్రభు, మీకు తెలుసు కదా, ఆ రాహుకేతువులు నాకు పాత శత్రువులు. వాళ్ళు శుక్రగ్రహం నుంచి బయటకు వచ్చారంటే నా మీద తప్పక దాడి చేస్తారు. ఏదో ఒకటి చెయ్యండి ప్రభు, చెయ్యండి. హనుమాన్? హనుమంతుడు భూమి మీదే ఉన్నాడు. ఆయన అక్కడేం చేస్తున్నారు? లీవ్ లో ఉన్నాడు. హనుమంతుడు ఇక్కడికి తిరిగి వచ్చాకే తెలుస్తుంది అతను లీవ్ మీద వెళ్ళాడో లేక పని మీద వెళ్ళాడు. ఏది ఏమైనా నువ్వు అతని దగ్గరికి సందేశాన్ని తీసుకువెళ్ళు. కానీ ప్రభు, అతని దివ్యశక్తులన్నీ చిత్రగుప్తుని లాకర్లో ఉన్నాయిగా. అయితే వాటిని కూడా తీసుకువెళ్ళు. ఊరు నుంచి వెళ్ళగొట్టినా తన అల్లరి ఇంకా మానలేదు. మా పిల్లల్ని అడవిలోకి తీసుకువెళ్ళాడు, తేనెటీగలు కుట్టుంటే రక్షించింది కూడా అతనేగా. నువ్వు నోరుమై చూడు, వీడు మోకాలంతా కొట్టుకుపోయింది. వాడితో చెప్పు, రేపటి నుంచి మా పిల్లలతో ఆడడానికి వీల్లేదు. నేను ఎందుకు ఎప్పుడు ఒంటరిని అయిపోతాను? నేనెందుకున్నావు? మూర్ఖుడా, నీ వల్ల మానవ జాతి మొత్తం ప్రమాదంలో పడింది. క్షమించండి, నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ క్షణమే వెళ్ళు. యాగాగ్ని ఆరిపోయేలోగా ఆహారం సిద్ధం చెయ్యి. వెళ్ళు. మూర్ఖుడా, శుక్రాచార్యుడి శాపం ఫలించబోతోంది. అతని కమండలం నుంచి వచ్చిన జ్వాలాముఖి పేలిపోబోతోంది. మీరందరూ వెళ్ళండి, పారిపోండి, వెళ్ళండి. శాంతి, నా నైవేద్యాన్ని స్వీకరించు. నా నైవేద్యాన్ని స్వీకరించి శాంతించు. శాంతించు. నా నైవేద్యాన్ని స్వీకరించు. శాంతించు. శాంతించు. నా నైవేద్యాన్ని స్వీకరించి శాంతించు. శాంతించు. Thank you.
భారతదేశాన్ని వదలండి, భారతదేశాన్ని వదలండి, భారతదేశాన్ని వదలండి, భారతదేశాన్ని వదలండి. నేను పిచ్చివాడిని అయిపోతున్నాను, నేను పిచ్చివాడిని అయిపోతున్నాను. అవును, నేను కూడా. నాగదండం ఎక్కడుంది అంటే ఏమిటి? మరీ నటించుకో, చెప్పు, నాగదండం ఎక్కడుంది? హనుమాన్, మారుతి, ఎక్కడుంది నాగదండం? అదిగు, అక్కడుంది. మర్చిపోయావా? వద్దు, ఆగు. ఎందుకు, ఏమైంది? బ్రహ్మగారు ఓ మాట చెప్పారు, నీకు గుర్తుందా? ఏంటది? ఈ కాంట్రాక్ట్ లో నువ్వు సైన్ చేశావు. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు హనుమంతుడి రూపానికి మారిపోవచ్చు. అలాంటి సమయం వచ్చింది. బజరంగ బలి, బ్యాక్ టు నార్మల్, రివైండ్ త్వరగా. కానీ నువ్వెవరు? ఇది సితారా? సితార్ కాదు, గిటార్. మీరిద్దరూ బాగా తెలిసిన వాళ్ళ కనిపిస్తున్నారు. ఇతన్ని గుర్తుపట్టగలను. నువ్వు? ఇతను హనుమంతుడు, నేను జస్ట్ ఇలా పెడుతున్నా. హనుమాన్, నాగదండాన్ని అంతం చేయి, దానవులకు తీయండి, అయిపోతుంది. నాగదండం. దాన్ని పట్టుకో. Oh no!
తెలుసా? జై శ్రీరామ్. కుమారా, రాహుకేతువులు అమరులు, అందువలన వారిని చంపలేవు. వారిని శుక్రగ్రహానికి పంపివేయము. తమ ఆజ్ఞ మాత. హనుమాన్, నువ్వు మా నాగదండాన్ని నాశనం చేశావు. మేము నీ సూర్యుణ్ణి వాయువుని తీసుకెళ్ళిపోతాం. ప్రభు కాపాడండి. నా కడుపున జన్మించి నన్ను ఎంతో ధన్యురాలి చేశావు. ధన్యురాలి ప్రభు. నిన్ను కూడా కేతుని పంపిన చుట్టుకే పంపుతాను. ఈసారికి తప్పించుకున్నాం. ఇది ఎటువంటి దానవుడు ప్రభు? దీని గురించి నాకు తెలియనే తెలియదే. ప్రళయం అంటేనే ప్రకృతి యొక్క దానవ రూపం, మానవ జాతి యొక్క కర్మల పరిణామం. మనం ఏమీ చేయలేము.
శుక్రాచార్యుడు విసిరిన కమండలం నుంచి వెలువడిన జ్వాలాముఖి అనే శక్తే ప్రకృతి యొక్క దానవ రూపం. మానవులను దానవుల బారి నుండి రక్షిస్తున్న కలియుగంలో వాళ్ళు దానవుల కంటే మహాపాపులుగా తయారవుతారు. ఇది శుక్రాచార్యుని శాప ఫలితము మరియు మానవ జాతి ద్వారా వ్యాపించిన కాలుష్య పరిణామం. ఎప్పుడైతే శుక్రాచార్యుని నాగదండము అతని కమండలంలో పడిందో అప్పుడే ప్రళయం వెలుపలకొచ్చింది. మరి దీన్ని ఎలా అంతం చేయాలి ప్రభు? అది ప్రాణంతో ఉన్న జంతువో దానవుడో కాదు. దాని నాభిద్వారం మానవులు వాడిపడేసిన ప్లాస్టిక్ చెత్త లాంటి వ్యర్థ పదార్థాలతో జామైపోయింది. లోపలికి వెళ్లి నాభిద్వారం దగ్గర చెత్తను తొలగించు. ప్రళయం తనంతట తానే భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కనబడకుండా పోయిన గ్రామవాసులు ఇప్పటికీ ప్రళయ గర్భంలో జీవించే ఉన్నారు. వారు బయటకొస్తారు. తర్వాత బజరంగపూర్ సంతోషంలో ఓలలాడుతుంది. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, ప్రళయం లోపలికి వెళ్లే సమయంలో గ్రామవాసుల్ని తనతో తీసుకువెళ్లకుండా జాగ్రత్త పడు. వారిని కాపాడడం నీ బాధ్యత.
పద దీనా.